రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మోడర్న్ డే క్రికెట్లో వీళ్ళిద్దరూ లెజెండ్స్. రీసెంట్గా T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వాళ్ళ సంబరాలు చూశాం. ఇద్దరికి దక్కి తీరాల్సిన గౌరవం అది. ఆ తర్వాత ఇద్దరు T20లకు రిటైర్మెంట్ ప్రకటించేసి కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో కూడా వీళ్ళ ఆట తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయిన తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. కెప్టెన్గా బ్యాటర్గా తన కెరీర్లో ఇప్పుడు బెస్ట్ ఫామ్లో లేనని ఒప్పుకున్నాడు రోహిత్ శర్మ. కెప్టెన్గా రోహిత్ శర్మ కెరీర్లో ఈ వైట్ వాష్ ఒక మాయని మచ్చ. ఇక్కడ దోషి రోహిత్ శర్మ ఒక్కడే కాదు, కింగ్ విరాట్ కోహ్లీ కూడా. పరుగుల యంత్రంలా ప్రత్యర్థులను జీవితంలో మర్చిపోలేని విధంగా కసితేరా కొట్టిన విరాట్ కోహ్లీ తన ప్రైమ్ను దాటేశాడు అనేది జీర్ణించుకోలేకపోయిన వాస్తవం. న్యూజిలాండ్తో సిరీస్కి ముందు బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉమ్మడిగా ఫెయిల్ అయ్యారు. ఈ లిస్టు చూడండి, ఇది కోహ్లీ గత 10 టెస్టుల ప్రదర్శన. ఎప్పుడో సౌత్ఆఫ్రికా సిరీస్లో 70 పరుగులు, న్యూజిలాండ్తో మొదటి టెస్టులో 70 పరుగులు మినహా, మిగిలినదంతా పూర్ పర్ఫార్మెన్స్. రోహిత్ శర్మ కూడా అంతే. బంగ్లాదేశ్ న్యూజిలాండ్ సిరీసుల్లో ఒక్కసారి మాత్రమే 70 పరుగులు కొట్టాడు. ఇలా టీమిండియాను ముందుండి నడిపించాల్సిన ఈ సీనియర్లు ఇద్దరు కలెక్టివ్గా ఫెయిల్ అవ్వడం టీమిండియాను విపరీతంగా బాధిస్తోంది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిగా నిలిచిన న్యూజిలాండ్ సిరీస్ ఓటమి నుంచి బయటపడి ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయినా ఈ ఇద్దరు విజృంభించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లేదంటే T20లానే టెస్టులు కూడా వదిలేయడం బెటర్. కుర్రాళ్ళైనా ఆడుకుంటారనేది ఓ జెన్యున్ ఫీలింగ్, నో హెట్రెడ్.